అప్డేట్స్ పీఠం ఎవరిది రెండు పార్టీల్లోనూ టెన్షన్ టెన్షన్ పట్టణ వాటర్ల తీర్పు ఏంటన్నది ఇప్పటికే ఫైనల్ అయింది అయితే ఆ ఫలితం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తి పెంచుతోంది ప్రధాన పార్టీల మాత్రం ఎవరికి వారు గెలుపుపై బయటకి ధీమాగా కనిపిస్తున్నా లోపల టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది భారీ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనే భయం నెలకొంది అయితే చాలా మున్సిపాలిటీలలో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉన్న విశాఖ విజయవాడ గుంటూరు మున్సిపాలిటీల్లో గెలుపు ఎవరిది అన్నది తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది వీటి ఫలితాల కోసం మరో రెండు రోజులు ఆగాలి అదే అభ్యర్థుల్లో టెన్షన్ను పెంచేస్తోంది స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్న బ్యాలెట్ బాక్సుల్లో వాటర్ల తీర్పు ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు నేతలు ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది డెబ్బై మున్సిపాలిటీలో పదకొండు కార్పొరేషన్లకు కౌంటింగ్ జరగనుంది చిలకలూరుపేట మున్సిపాలిటీ ఏలూరు కార్పొరేషన్లో కౌంటింగ్ను హైకోర్టు ఆదేశాలను బట్టి తర్వాత చేపడతారు మొత్తం డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి కార్పొరేషన్లలో కన్నా మున్సిపాలిటీల్లోనే ఎక్కువగా పోలింగ్ నమోదైంది పన్నెండు కార్పొరేషన్లలో యాభై ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్లు పోలైతే కార్పొరేషన్లలో అరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి ముఖ్యంగా రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లలో తీర్పే అత్యంత ఉత్కంఠ రేపుతున్నాయి ఫలితాలు విశాఖ విజయవాడ గుంటూరుల్లో గెలుపు ఎవరిదనేది ఆసక్తిగా మారింది ముఖ్యంగా స్టీల్ సిటీలో ఉక్కు ఉద్యమం దెబ్బ ఎవరికి పడుతుందో ఆదివారం తేలుతుంది బీజేపీ జనసేనకు ఎఫెక్ట్ తప్పదనే అంచనా ఉంది వైసీపీకి ఇబ్బందులు తప్పవా అనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది కార్మికుల ఆందోళన గ్రేటర్ విశాఖలో గెలుపూటములపై ఎలాంటి ప్రభావం చూపిందనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే విశాఖ జీవీఎంసీలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి దీంతో విశాఖ జీవీఎంసీని ఈసారి ఎవరు కైవసం చేసుకుంటారన్నది అందరిలో ఉత్కంఠ పెంచుతోంది విశాఖ జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి ఎలమంచిల మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు నర్సీపట్నం మున్సిపాలిటీని మాత్రం టీడీపీ గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా గ్రేటర్ విశాఖ పీఠం మాత్రం ప్రధాన పార్టీలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ముఖ్యంగా అధికార వైసీపీకి గ్రేటర్ విశాఖ విజయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది అందుకు ప్రధాన కారణం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది త్వరలోనే అక్కడ నుంచి పాలించేందుకు సీఎం జగన్ సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది ఇలాంటి సమయంలో స్థానికంగా వేరే పార్టీ అధికారంలో ఉంటే ఇబ్బందులు తప్పవు దానికి తోడు విశాఖను రాజధానిగా చేయడం స్థానికులకు ఇష్టం లేదనే ప్రచారం మొదలవుతోంది అందుకే ఎలాగైనా విశాఖ నెగ్గాలని వైసీపీ భావిస్తోంది విశాఖ బాధ్యతలన్నీ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరను చూశారు గెలుపు కోసం ఆయన చాలా వ్యూహాలు రచించారు విరామం లేకుండా ఇంటింటికి తిరిగారు ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న చోట ఆ పార్టీల అభ్యర్థులను తమ పార్టీలే చేర్చుకునే ప్రయత్నాలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ బలంగా ఉండడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి పాదయాత్ర కూడా చేశారు అయితే తమకు అంత అనుకూలంగానే ఉంటుందని వైసీపీ పార్టీ భావించింది కానీ కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంద శాతం తప్పదని కేంద్రం తేల్చి చెప్పేసింది అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని బాంబు పేల్చింది అది కూడా మున్సిపల్ ఎన్నికలకు ఒకరోజు ముందే కేంద్రం ఆ ప్రకటన చేయడంతో వైసీపీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది అప్పటి వరకు కేవలం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి అంతేకాదు కొన్ని డివిజన్లలో వాట్లతో పాటు సేవ్ స్టీల్ ప్లాంట్ అనే స్లిప్పులు కూడా వేశారని తెలుస్తోంది అంటే ప్రజల్లో ఎంత సెంటిమెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే మొన్నటి వరకు గెలుపుపై ధీమాతో ఉన్న వైసీపీ ఇప్పుడు డిఫెన్స్లో పడింది గెలుస్తామా లేదా అని ఆందోళన పెరుగుతోంది అటు ప్రధాన ప్రతిపక్షం సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం వైసీపీదే అని ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది దానికి తోడు బలమైన కేడర్ పార్టీకి ఉండడం చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉన్న గంటా శ్రీనివాసులు తిరిగి పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం చంద్రబాబు లోకేష్ ఇద్దరు రోడ్ షోలు నిర్వహించడం వీటికి తోడు మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం అన్ని తమకు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేశారని ఫిర్యాదులు అందితే విశాఖలో టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేశారంటూ అధికార పార్టీ ఫిర్యాదులు చేసింది ఇలా ఏ లెక్కన చూసినా వైసీపీ నేతల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది మరి ఫలితం ఎలా ఉంటుందనేది ఆదివారం తేలిపోనుంది ఎవరి లెక్కలు నిజమవుతాయో చూడాలి ఇక విజయనగరం జిల్లాలో మూడు మున్సిపాలిటీలను నగర పంచాయతీని వైసీపీయే దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు విజయనగరం కార్పొరేషన్ పీఠం కూడా వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది శ్రీకాకుళం జిల్లాలో మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి పలాస మున్సిపాలిటీలో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ నడిచింది మిగిలిన రెండు మున్సిపాలిటీల్లోనూ వైసీపీ గట్టి పోటీ కనబరిచింది మరి ఫలితాలు అనుకూలంగా ఉంటాయో ప్రభుత్వం వ్యతిరేకతకు అద్దం పడతాయో చూడాలి